వెల్కమ్ టు మన కృష్ణన్న కిచెన్. నమస్తే అండి, అందరికీ బాగున్నారా? మేము మీ మమత రామకృష్ణ. ఈ రోజు ఈ పిండి వంటలు చేస్తున్నాం కదా, మన తెలంగాణ స్పెషల్ దసరాకి కంపల్సరీ చేసుకుంటారు అందరి ఇళ్లల్లో. అవేంటంటే మురుకులు, కారమప్పలు. దసరా వచ్చిందంటే 3-4 రోజుల ముందు నుంచి పిండి పెట్టించి 10 నుంచి 15 కేజీల పిండి పెట్టించేసి ఒక 3 రోజులు చేస్తూనే ఉండేది అప్పలు. ఇంట్లో 10-20 మంది ఉండేది. ఏ బజారు పోయినా ఏ మురుకుల వాసన వచ్చేది, ఏ గల్లీ తిరిగినా కూడా. దసరా పండుగ వచ్చిందంటే కారపప్పలు, మురుకుల వాసన. మీ ఇంట్లో ఏం చేస్తారు అంటే మా ఇంట్లో ఏం చేస్తారు, ఇది మురుకులకు బియ్యం పిండి మినప్పప్పు వేసి పట్టించినాం. కేజీ బియ్యానికి 150 గ్రాముల మినప్పప్పు వేస్తాం. ఇది మొత్తం బియ్యం పిండి. ఇది కారమప్పలకు. ఇప్పుడు మురుకులకు పిండి కలుపుతున్నాం. ఇగో కొద్దిగా ఓమ తీసుకున్నా. కొందరు ఓమనేమో పట్టించేటప్పుడే వేసుకుంటారు, మేమేమో పిండి కలిపేటప్పుడు వేస్తున్నాం. ఈ ఓమని ఇట్లా నలిచి వేయాలి, టేస్ట్ బాగుంటది అన్నట్టు. తింటామంటే తినబుద్ది అవుతుంటది అన్నట్టు. ఇగో ఇంత కొద్దిగా జీలకర్ర ఇలా నలుచుకొని వేసుకోవాలి. ఇక కొద్దిగా నల్ల నూనె, కొద్దిగా కారం పొడి. అంటే పిండికి సరిపడా కారం పొడి. ఈ వాటర్ కొద్దిగా కాగబెట్టుకున్నా గోరువెచ్చగా. ఇగో అల్లం ఎల్లిగడ్డ వాటర్లు ఎందుకు వేస్తున్నాం అంటే, మనం కలుపుతూ మురుకులు వేస్తాం కదా గిద్దెలల్లా, అది వేస్తే అప్పుడు తట్టుకోకుండా ఇలా వాటర్ లేచి కలుపుతాం అన్నట్టు. అంటే అల్లం ఎల్లిగడ్డ ఎక్కడన్నా వెళ్ళిపోయి ఇట్లా తట్టుకోకుండా రంధ్రాలల్లా వాటర్ నే కలుపుకుంటాం అల్లం ఎల్లిగడ్డ. ఇగో ఉప్పు కూడా కొద్దిగా ఇలానే వేస్తున్నాం. ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా నీళ్ళనే వేసుకుంటున్నాం. కలుపు మంచిగా, కలుపు మొత్తం కలుపు మంచిగా. ఇట్లా పిండికి ఉప్పు కారం మొత్తం కలవాలి. కొంచెం చెయ్యి అడ్డు పెట్టుకొని ఇట్లా పోసుకోవాలి, కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఒక్కొక్కరు ఒక తెలియ చేస్తుంటారు అందరు ఒకలాగానే ఏం చెయ్యరు, ఎవరిష్టం వాళ్ళది. ఇట్లా కలుపుకోవాలి పిండిని, కొంచెం గట్టినే ఉండాలి, లూజ్ ఉండదు. ఇప్పుడు ఈ పిండిని ఇందులో పెడుతున్నా. కారమప్పలకు పిండి కలుపుతా. కారమప్పలకు పిండి కలుపుకుంటున్నా. ఇగో కొద్దిగా జీలకర్ర, ఇది కూడా ఇట్లానే కలుపుకొని నలుచుకొని వేసుకోవాలి. కొంచెం నలిస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇగో కొద్దిగా నువ్వులు, కొద్దిగా పల్లీలు వేపుకొని పొట్టు తీసుకున్నా. పల్లీలు కొద్దిగా, పసుపు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే ఊకోవచ్చు. కొద్దిగా కారం, కొద్దిగా కలమాకు. కలమాకు మెయిన్, ఇది వేస్తేనే కారపప్పులకు రుచి వస్తుంది. సుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కారపప్పులకు డైరెక్ట్ వేసుకోవాలి, నీళ్ళ లేకుండా నడుస్తుంది, చేతి మీద ఒత్తుకుంటాం కాబట్టి. ఇంకా శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నా, నానబెట్టి వేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టినాం శనగపప్పుని, నాన్నాక వేసుకుంటున్నాం. కలుపుకోవాలి కొంచెం పల్లీలు, పప్పు, నువ్వులు ఇవి ఎక్కువంటేనే బాగుంటది. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర వేస్తే బాగుంటది స్మెల్. ఇవన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు ఇలా వాటర్ వేస్తున్నా. వాటర్ కూడా గోరువెచ్చనిల్లే అలా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఉప్పు కరిగింది, ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకొని కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి, ఎందుకంటే లూజ్ తొందరగా అవుతుంది బియ్యం పిండి. కొంచెం నీళ్లు తక్కువైనా సరే కొంచెం ఇట్లా కలుపుకొని చేసుకునేటప్పుడు కలుపుకోవచ్చు కొన్ని నీళ్ళు అద్దుకొని.
ఇట్లా పిండి తడుపు పెట్టుకోవాలి కొంచెం గట్టిగానే ఉండాలి తొందర లూజ్ అవుతది బియ్యం పిండి కడాయిలో నూనె పెట్టుకున్నా కాకపోతే మనకి చిన్న కడాయి ఉంది పెట్టనే ఇంప కడాయిలో పెట్టుకోవాలి నూనె కడాయిలో పోయిపోయి చేస్తే బాగుంటది ఇంకా టేస్ట్ ఈ కాలం కాదు గ్యాస్ కాలం అయిపోయింది కడల కాలం అయిపోయింది ఇట్లా కారమొప్పలకి ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇంకా నూనె పెట్టినాము ఇట్లా పూరీ ప్రెస్ ఉంటావు కదా దాని మీద చేస్తున్నా నేను ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ముద్దను పెట్టుకొని పప్పులు ఇట్లా వేసుకుంటాం కదా అడ్డు పడతాయి రావు కొంచెం చేతికి నూనె అద్దుకొని కొంచెం పల్సగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి గుండ్రంగా వచ్చేటట్టు పప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం రాదన్నమాట మెల్లగడు తీసుకోవాలి ఇవో కలర్ వచ్చింది మంచి ఎర్ర కాల్చుకుంటే బాగుంటాయి కరకర వాడాలి मुर्कुल गिद्द తీసుకోవాలి मुर्कुल గిద్దల బాగా పిండి కలుపుకున్నాం కదా అది పెట్టుకొని ఇప్పుడు ఒత్తుకోవాలి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా బాగా పిండిని బాగా కలపాలి ఇట్లా కలుపుకొని ఇట్లా వేసుకొని అప్పుడు ఒత్తుకునేటి ఉన్నాయి ఒత్తి ఒత్తి చేతులు వస్తాయని ఇప్పుడు ఇగో ఈ మెషిన్లు వచ్చేయి ఇదిగో ప్లేట్లకి కొద్దిగా నూనె రాసినాము కొందరు పేపర్ల మీద చేస్తారు కొందరు ప్లేట్ల మీద చేస్తారు మేమైతే ప్లేట్ల మీదనే ఇట్లా చేసుకుంటాం మురుకులు ఇట్లా వోసుకోవాలి ఇట్లా మురుకులు ఇట్లా రౌండ్గా దిక్కుకోవాలి మురుకుల్ని ఇద్దతోని ఇట్లా వోసుకోవాలి ఇట్లా కాల్చుకోవాలి మంచి కలర్ బిస్కెట్ కలర్ వచ్చినట్టు మా తెలంగాణ స్పెషల్ మురుకులు కారమప్పలు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి